జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామం బండారు నారాయణ కాలనీ నందు రోడ్ల అద్వాన పరిస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఇమ్మడి కాశీనాథ్ ఈ పర్యటనలో భాగంగా అద్వానంగా ఉన్న కాలనీ రోడ్ల దుస్థితిపై ప్రభుత్వంపై స్థానిక మహిళలు తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. ఈ కాలనీలో అనేక రోడ్లు బురదమయంతో మోకాళ్ల లోతులో బురద నిండి ఉంది. మాకు రోడ్లు వేసి న్యాయం చేయాలని మహిళలు ఆందోళన చేశారు. జనసేన పార్టీ మార్కాపురం ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ, రాయవరం గ్రామం బండారు నారాయణ కాలనీలో రోడ్ల దుస్థితి ఇంత భయంకరంగా ఉందని, ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని, దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని, వెంటనే ప్రభుత్వం స్పందించి రోడ్లు వేయించి ప్రజలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మార్కాపురం నియోజకవర్గం ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం మార్కాపురం మండలం రాయవరం గ్రామంలోని రోడ్ల దుస్థితి బండారు నారాయణ రోడ్ల దుస్థితి ఇది. మరి ఇక్కడ చూస్తే ఏరియాలో చూస్తే దాదాపు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 3000 మంది ప్రజలు 4500 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ యొక్క 4500 ఇళ్లకు సంబంధించినటువంటి రోడ్లు చాలా దారుణమైన పరిస్థితి. వర్షం వస్తే నడవడానికి జరిగే పరిస్థితే లేదు. బాలింతలు కానీ వృద్ధులు కానీ పిల్లలు కానీ పడిపోయే పరిస్థితి కానీ ఆటోలు వస్తే జారిపోయే పరిస్థితి. మరి అడ్వాన పరిస్థితిలో ఉన్న ఈ రోడ్లను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. గతంలో ఈ రోడ్లపై పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు. ఒక మహిళ ఒక జనసేన కార్యకర్త తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తే ఆ ఒక్క రోడ్డు మాత్రం మొక్కు పడి ఇచ్చారు. మీరు ఇందాక గమనించుంటారు ఆ విషయాన్ని. ఆ ఒక్క రోడ్డుని హడావిడిగా మొక్కు పడిగా పూర్తి చేశారు ఇటీవల కాలంలో. మరి మిగతా ఈ 6 అప్రోచ్ రోడ్ల పరిస్థితి ఏంటనేది ఇక్కడ ఖాళీ ప్రజలు అడుగుతా ఉన్నారు. దయచేసి దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలా? మీరు రేపు మాపై ఈ పరిస్థితి తేకుంటే లేదా అత్యధిక రెవెన్యూ ఆదాయం ఉన్న విలేజ్ మన రాయవరం. ఈ చుట్టుపక్కల గల్లు ఉన్నాయి, గల్లు మీద ఫ్యాక్టరీలు ఉన్నాయి, వీటి మీద వచ్చి చేస్తే ఈ యొక్క గ్రామానికి ఉపయోగపడుతుంది. ఈ మార్కాపురం మండల పంచాయతీలకి స్వతంత్రంగా ఎక్కువ లాభాలు వచ్చేది, రెవెన్యూ వచ్చే పంచాయతీ రాయవరం. మరి రాయవరాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తూ ఈ యొక్క రాయవరం పట్ల పూర్తి వివక్ష చూపుతా ఉన్నారు. ఈ బండారు నారాయణ కాలనీ యొక్క పరిస్థితి ఇక్కడ ప్రజలను ఖచ్చితంగా ఆదుకోవాలా? ఈ యొక్క రోడ్లను తక్షణమే జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి.